ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. మన యొక్క శరీరమంతా ప్రాణాగ్నిచేత, అంటే ప్రాణము అగ్నితత్వము కలిగినటువంటిది, ప్రాణము అగ్నితత్వము కలిగినటువంటిది, ప్రాణాగ్నిమయం శరీరం, శరీరం అంతా ప్రాణం. ఇప్పుడు ప్రాణం పోయిన వాడిని చూస్తే వాడు చల్లబడిపోతాడు. ఏమో చేతులు మోకాలన్నీ కట్టిదరుచుకుపోయినాయి అంటారు కదా వీళ్ళంతారు వ్యవహార భాషలో, కట్టిదరుచుకుపోయి. ఎందుకంటే అగ్నితత్వం ఉండదు లోపల. ప్రాణాగ్నిమయం శరీరం, మన యొక్క శరీరము ప్రాణాగ్ని చేత నిండినప్పుడు మాత్రమే జీవితత్వం ప్రకాశిస్తుంది. అప్పుడు మనం ఈ విధంగా యాక్ట్ చేయగలుగుతాం. ప్రాణం పోయిన తర్వాత అగ్నితత్వం లోపించిపోతుంది, నశించిపోతుంది. అటువంటి ప్రాణాగ్నిమయమైనటువంటి మన యొక్క శరీరాన్ని నిర్మలంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనకు అపమృత్యువు యొక్క భయము తొలగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కడు నచ లింగ వయభేద వయస్సుతోటి స్త్రీ పురుష భేదం లేకుండా, వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ వృత్తిలో ఉన్నా సరే, కూలివాడైనా సరే, కార్మికుడైనా సరే, రైతు అయినా సరే, కలెక్టర్ అయినా సరే, అందరూ హ్యూమన్ బీయింగ్స్, అందరూ మానవులే. వృత్తులు వేరు కావచ్చు, ఏ వృత్తి చేసిన వాడైనా సరే విధిగా నాడీ శుద్ధిని మాత్రం చేయాలి. ఎందుకు? మలాకులాసు నాడీషు, మన యొక్క నాడీ మండలంలోనున్న మలినాన్ని ఈ నాడీ శుద్ధి ప్రక్రియ చేయడం చేత తొలగించుకునే ఉపాయం ఉన్నది. ఎలా ఎలా పోతుంది? దహ్యంతే ధాయమానానాం ధాతూనాం కి యథా మలాహ తథేంద్రియాణాం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇప్పుడు 30 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకు చెవులు వినిపిస్తున్నాయంటారు. ఈ చెవులు, చెవుల యొక్క ఇంద్రియాలు, శ్రవణేంద్రియం కనెక్టెడ్ విత్ ది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్, చక్షురేంద్రియం, జిహ్వేంద్రియం, ఈ విధంగా అన్ని ఇంద్రియాలు, నాసికేంద్రియం, ఇంద్రియాలన్నీ మన యొక్క నాడీ వ్యవస్థకు సహస్రారానికి అటాచ్ అయి ఉన్నాయి. నాడీ శుద్ధి చేసినప్పుడు తథేంద్రియాణం, ఇంద్రియాలకు కలిగిన కర్మ జ్ఞానేంద్రియాలకు కలిగినటువంటి మలినము, దోషము, క్లాట్నెస్ అంతా కూడా ఏ విధముగా అగ్ని లోపల పెట్టిన లోహము యొక్క తృప్పు మలినము ఎగిరిపోతుందో, నాడీ శుద్ధి వలన ఉద్రిక్తపరచబడినటువంటి ప్రాణాగ్ని చేత మన యొక్క నాడీ మండలములోనున్న సమస్త మలినాలన్నీ తొలగిపోయి కృతజ్ఞత ఏర్పడుతుంది. దహ్యంతే ధాయమానానాం ధాతూనాం కి యథా మలాహ. ఇక్కడ మలినం అంటే మృతకారకములు, మృతకారకములు అంటే వ్యాధికారకములు. దహ్యంతే ధాయమానానాం ధాతూనాం కి యథా మలాహ తథేంద్రియాణాం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. ప్రాణాన్ని నిగ్రహించడం చేత, కుంభకం చేయడం చేత మన యొక్క నాడీ మండలములో కర్మ జ్ఞానేంద్రియాలలో ఉన్న నివసించినటువంటి పేరుకపోయిన వ్యాధితత్వాన్ని,
సమస్త మలినాల్ని కాల్చివేస్తుంది ఈ ప్రాణాగ్ని. కాబట్టి ప్రతి ఒక్కడు నాలుగు ఐదు మధ్య భాగంలో నాడీ శుద్ధిని తప్పకుండా చేయాలి. నాడీ శుద్ధిలో కుంభకాంతక ప్రయోగం, బాహ్య కుంభక ప్రయోగం తప్పకుండా ఉండాలి. తర్వాత త్రిబంధయుత సంయుతమై ఉండాలి. మనం ఇష్టం వచ్చినప్పుడు చేసి దానికి కుంభకం లేకుండా, తర్వాత బాహ్య కుంభకం లేకుండా నాడీ శుద్ధిని చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? దోషాహ ప్రాణస్య నిగ్రహాత్, ప్రాణస్య నిగ్రహ, ప్రాణాన్ని నిగ్రహించడం చేత నాడీ మండలములోనున్న మలినతత్వమంతా నశించిపోతుంది, దహ్యమైపోతుంది. దహ్యంతే ధాయమానానాం ధాతూనాం కియథా మలాః తథేంద్రియాణాం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. అందుకొరకే హిమాలయాలలో అత్యంత పవిత్రవంతమైన దేవభూమి హిమాలయాలలో ఇప్పుడు అక్కడ ఉన్న పక్షిజాలం, వృక్షజాలం అంతా నశించిపోయి మేము ఒక 45-50 ఏళ్ల క్రిందట హరిద్వార్లో అడుగు పెడితేనే మాకు ఎంతో పవిత్రత గోచరించేది. గంగానది ఘోష తప్ప మరే ఘోష వినిపించేది కాదు. ఎక్కడ చూసినా 10-15-20 ఆశ్రమాలు ఉండేవి అంతే. అక్కడ నెయ్యితోటి కాచిన పుల్కాలు, మట్టి పాత్రలో ఇంత కూర, ఏదో ఆకుకూరలు అవి వండి ఒక్కొక్కడికి ఒక మట్టి పాత్ర ఆకుకూరలు, అది ఓ 2 పుల్కాలు అక్కడ ఆశ్రమాల్లో భండార్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఒక దాంట్లో ఒక చిన్న మట్టి పాత్రలో ప్యూర్ ఘీ పోసేవాళ్ళు, ఘీ త్రాగేవాళ్ళు. అక్కడ హవనం చేసినప్పుడు ఎట్లా చేస్తాము, ఇక్కడ జఠరాగ్ని ప్రదీప్తం అవుతుంది. ఘృతం గర్భాంధమివ నాశకం, ఘృతం అనేది గర్భస్థమైనటువంటి వ్యాధితత్వాన్ని నశించే శక్తి ప్యూర్ ఘీలో ఉంది. అందుకొరకే చిన్న దాంట్లో నెయ్యి పోసేవాళ్ళు. వాళ్ళు ఆవు పోసిన జుట్టి గాయత్రి మంత్రాన్ని అనుసంధానం చేసి ఆ తీసుకునే పుల్కాలు ఆ కూరగాయలకు నెయ్యితోటి ఆవు పోసిన చుట్టి గాయత్రి మంత్రాన్ని అనుసంధానం చేసుకొని నెయ్యిని స్వీకరించి భోజనాన్ని ప్రారంభించేవాళ్ళు ఆ కాలం. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాయిల్, నెయ్యి తింటే డెంచర్, నెయ్యి భుజిస్తే డెంచర్, అసలు నెయ్యి వాసననే తగలకూడదు ఇంట్లో. ఆ విధంగా అయిపోయింది. దీనికి మన యొక్క జీవన విధానంలో మార్పులు రావడం, జీవించే విధానంలో మార్పులు రావడమే కారణం. జీవించే విధానంలో మార్పులు వచ్చినప్పుడు ఉప్పు తింటే ఉష్ణము, పప్పు తింటే పైత్యం. ఈ విధంగా మనం జీవిస్తున్నాం.